బ్లెస్డ్ ఆర్ ఆల్ హూ వెయిట్ ఫర్ హిమ్. ఎవరు బ్లెస్సెడ్ అంటే దేవుని కొరకు వెయిట్ చేసేవాళ్ళు. బ్లెస్సెడ్ త్వరగా త్వరగా పెళ్ళిళ్ళు చేసేసుకోవడం బ్లెస్సింగ్ కాదు. వెయిట్ అంటిల్ ద లార్డ్స్ టైం, దేవుని సమయం వచ్చే వరకు వేచి ఉండాలి. వివాహ విషయంలో ఒక చాయిస్ చేసుకునేటప్పుడు నీ హృదయం మాట మాత్రం నువ్వు వినకూడదు. అదేంటక్క అలా అంటారు, హృదయం మాట వినకపోతే ఎవరి మాట వినాలి? దేవుని గ్రంథంలో హృదయాన్ని గురించి ఒక మాటను చూడండి. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అది ఘోరమైన వ్యాధి కలది. చాలమ్మా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇట్ ఇస్ డిసీట్ఫుల్. నీ హృదయం ఏమంటా తెలుసా? ఈరోజు వీలే నీకు కరెక్ట్ అంటది, రేపు వద్దున ఏమంటా తెలుసా? వీలు కాదు, వీలో నీకు కరెక్ట్ అంటది. నీ హృదయం గైడెన్స్ నువ్వు ఫాలో అయ్యావంటే ఖచ్చితంగా నువ్వు గుంటలో పడతావు. అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే నీ హృదయాన్ని కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకో, దేవుని గ్రంథాన్ని నువ్వు ధ్యానించు. వివాహ విషయంలో దేవుని చిత్తం కాకుండా నా ఇష్టం ఇది ప్రభువా, నా ఇష్టాన్ని నీ చిత్తంగా చెయ్యి, నా ఇష్టాన్ని నువ్వు శాంక్షన్ చెయ్యి, నువ్వు ఏదో ఒకటి చేసి నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చని నువ్వు అడిగితే దేవుడు అంటాడు, అడుగుడి నీకు ఇవ్వడు అని చెప్పాను కదా బిడ్డ, ఇస్తాను, నువ్వు ఇంకంత బలవంతంగా పట్టుబడితే నీకు ఇస్తాను. కానీ ఆ తర్వాత ఆ వచ్చే అమ్మాయి నీకు ఎంత తలనొప్పి క్రియేట్ చేసినా నువ్వు నేను ఇచ్చానని మా నన్ను బ్లేమ్ చేయడానికి వీల్లేదు. తప్పు చేసి రిగ్రెట్ అవ్వడం కంటే నీ వివాహం జరగకముందే దేవుని సన్నిధిలో నేను అంటాను, ప్రతిదినం అవకాశం ఉంటే ప్రార్థన చేయి. దేవా, ఒక మంచి దైవికమైన లైఫ్ పార్ట్నర్ నాకు అనుగ్రహించు. దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు.